Hey, good morning. This is Pastor Rajkumar from New Life Church, Rajmundry. Something good is going to happen to you today. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలం, ఆయనే నా కీర్తనకు ఆస్పదం, ఆయన నాకు రక్షణాధారమాయెను. యెషయా గ్రంథం 12:2 రాయబడినటువంటి ఈ మాట నేటి దినాన నీ నోటిలో నుండి వచ్చే ఒప్పుకోలుగా మారునుగాక. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు ఆయన, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. రెండు విషయాలు ప్రియమైనటువంటి వారిలారు, ఇక్కడ నీవు ఎదుర్కొంటున్నటువంటి స్థితులు, పరిస్థితులు, సవాళ్ళు, సమస్యలు లేదా మనుషుల యొక్క మాటలు, నీ ముందున్నటువంటి ఆ యొక్క గమ్యాలు చేరుకోగలనా లేదా, పొందుకోగలనా లేదా, అందిపుచ్చుకోగలనా లేదా, జయించగలనా లేదా, అధిగమించగలనా లేదా, మర్చిపోగలనా లేదా, ఈ భయాలన్నీ పక్కన పెట్టి ఉదయకాల సమయంలో ఆయన నమ్ముకొని ఆయనను స్తుతించడానికి తీర్మానం చేసుకో. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను అని నువ్వు మాట్లాడుతూ, నువ్వు నమ్ముతూ ఉండగా యెహోవాయే నీకు బలముగా మారుతాడు. ఆమేన్. ఆ రీతిగా నీవు నీ పరిస్థితులను చూసి భయపడకుండా ఆయనను నువ్వు నమ్ముకొని, ఆ నమ్ముకొనుట వలన ఆయన వలన బలము పొంది నువ్వు విజయవంతంగా ముందుకు సాగుదువుగాక. యు ఆర్ బ్లెస్డ్. స్టే బ్లెస్డ్.